హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు మనము సాక్షి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు అడ్వాంటేజ్ హారీస్ అని అయితే ఒకటి పెట్టారు హ్యారీస్ అని జో బైడెన్ డెమోక్రటన్ల పార్టీల అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్కు అవకాశాలు మెరుగయ్యాయని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు అంతేకాదు ఇక్కడ నిన్న జరిగిన సభా సమావేశాలకు సంబంధించిన కొంచెం విశ్లేషణ అయితే వేశారు ఆంక్షలు ఆవిరి ప్రజలు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అని అయితే చెప్పారు ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటో ఇక్కడ చూద్దాము వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది నిధుల లేమితో సంస్లిష్టంగా అభివృద్ధి ప్రణాళిక రాష్ట్రంలో పది లక్షల కోట్ల అప్పు ఉంది ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరాం రాష్ట్ర పునర్ నిర్మాణంలో ప్రజలు సహకరించాలి అర్థవంతమైన చర్యల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్ హామీల అమలుపై చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ అని అయితే వీళ్ళ చేశారు అంతేకాదు ఇక్కడ ఆత్మస్థుతి పరానింద అని అయితే ఇంకొకటి కూడా పెట్టారు అదేంటి అంటే గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు అవస్తవాలను వల్లి వేయించిన కూటమి ప్రభుత్వం అరాచక పాలన కప్పి వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు అనేది చెప్పారనమాట అంతేకాదు ఖజానాలో చంద్రబాబు నాయుడు గారి క్రిత ప్రభుత్వంలో వంద కోట్లు మిగిల్చి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు లక్ష ఏడు ఎనిమిది వేల కోట్లు నిధులున్న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే ధైర్య ధైర్యం లేదు అని అయితే చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది నాటికి వంద కోట్లే ఉన్న పూర్తిస్థాయి బడ్జెట్ అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వేశారు అంతేకాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం చేయాలన్నా డబ్బులు లేవు ప్రభుత్వం వచ్చి వచ్చి నెల కాకుండానే జగన్పై విమర్శలు ఇసుక విధానాలపై సూచనలు చేయండి రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది రాష్ట్రంలో ప్రతీకార్య ప్రతీకార చర్యలు అయితే జరుగుతున్నాయి అంటే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీని జనసేన వాళ్ళు టీడీపీ వైఎస్ఆర్సీపీని ఇలాగా టార్గెట్ చేయడం జరుగుతుంది అది ప్రాణ నష్టానికి కూడా తారతీస్తుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన ఈ ఇందులో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సి సీఎం నిర్ణయాలను సమర్థిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అయితే కూడా చెప్పారు దానికి సంబంధించిన న్యూస్ను కూడా హైలైట్ చేశారు ఆర్థికంగా ఏపీ బలోపేతం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వెల్లడి అప్పుల భారం ద్రవలోటు తగ్గుతుంది వ్యయంలో నాణ్యత పెరిగింది పథకాల ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలు వసతులు పెరిగాయి ఎఫ్ఆర్జిఎంకు లోబడే అప్పులు పరోక్షంగా వైఎస్ జగన్ పాలనకు కితాబు అనేది చెప్పుకొచ్చారు ఆళ్ళు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా అలాగే చెప్తున్నారు సో ఇది నిన్న సభకు సంబంధించి అయితే సభ బయట జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంచెం సీరియస్ అయ్యారు అది ఎందుకు ఏంటి అన్నది కూడా చూద్దాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సిపి సభ్యుల వాకౌట్ రాష్ట్రంలో శాంతి భద్రతా పరిస్థితులు అత్యంత దారుణం దౌర్జన్యాలు హత్యా రాజకీయాలు రాజు మేలుతున్నాయి హత్యాకాండపై అసెంబ్లీలో నిరసన గళం విలిపించిన ప్రతిపక్ష నేత క నల్ల కండువాతో ఉభయ సభల్లో సమావేశానికి హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు పోలీసుల అతిపై జగన్ ఆగ్రహం అనేది చెప్పారు నేను ఇక్కడ మూడు పేపర్లోనూ చూశాను కానీ మూడు పేపర్లోనూ సరిగ్గా వేయలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సీరియస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ వాళ్ళు పోలీసులు వీళ్ళ చేతిలో ఉన్న పేపర్ని లాక్కుని చించేయడానికి ప్రయత్నించారు అది సమర్థనీయం కాదు ఓకే తీసుకు వెళ్ళొద్దు అంటే తీసుకు వెళ్ళము కానీ మీరు తీసుకుని చించే అధికారం మీకు లేదు అని పోలీసుల్ని అంటే అక్కడికి వచ్చింది మధుసూదన్ రావు అంట ఆయనకి చెప్పారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏ ఏ పేపరు కూడా సరిగ్గా అయితే ప్రచురించలేదు దానికి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ చూశారనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఉపాధి ఓతం ధరలకు కళ్ళెం ఈ ఏడాది జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం అంచనా లక్షలాది ఉద్యోగాల కల్పనే లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టి తయారీ ఎగుమతులపై చైనా పెట్టుబడుల దన్ను నిర్మాణాత్మక సంస్కరణలో ఏడు శాతం పైగా వృద్ధి విద్యా ఉపాధి మధ్య అంతరాన్ని పోడ్చాల్సింది కార్మిక వ్యవసాయ సంస్కరణలు తక్షణ వ్యసరం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అని అయితే చెప్పారు ఇది ఆల్మోస్ట్ ఐదోసారి అనుకుంటా పెట్టడము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్నే ఇక్కడ అయితే వేశారనమాట బడ్జెట్ మదనంలో అమృతం చిలికేనా నేడే కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి ప్రవేశపెట్టిన నిర్మల ఐటీకి ఉపశమనం దక్కేనా లేదా అని అయితే దాన్ని కూడా వేశారు అంతేకాదు ఇక్కడ మీరు చూడొచ్చు ప్రధాని గొంతును నొక్కేస్తారా విపక్షాలపై మోదీ ధ్వజం ఇది అమృతకాల బడ్జెట్ భారత్ భారత్కు పునాది అని అయితే చెప్పారు దానికి సంబంధించిన కూడా న్యూస్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లో ఇక మనం ఈనాడు న్యూస్ పేపర్ కనుక చూసుకుంటే ఈనాడులో ముఖ్యంగా హైలైట్ చేసింది నిజాలకు నిప్పు సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్నే తగలబెట్టేశారు అని అయితే చెప్పారు మదనపల్లెలో ఆదివారం అర్ధరాత్రి దారుణం మాడి మసైపోయిన కీలక దస్త్రాలు హార్డ్ డిస్కులు కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్టు ఆధారాలు కార్యాలయానికి కోతవేటు దూరంలో ఆర్డీఓ నివాసం ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం పది రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరి సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్డీఓ మురడి మకాం మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడటానికి ఈ ఘాతుకమని అనుమానాలు అని అయితే చెప్పువచ్చారు ఇది ఇదే కాదు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అలాగే డీజీపీ కూడా జీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా దీని మీద అయితే ఇలా వెల్లడించారు దానికి సంబంధించిన న్యూస్ని ఇక్కడ హైలైట్ చేశారు అంతేకాదు మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది ఇది మరి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అని అయితే క్లియర్గా అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ పేపర్ అయితే మాత్రం క్లియర్గా చెప్పేసింది మాజీ పెద్దరెడ్డి పెద్దిరెడ్డి భూబందాలు బయటపడకుండానే చూడటానికి ఇది కాల్ చేశారని అయితే చెప్పుకొచ్చారు ఈనాడు పేపర్ వాడు ఇక గత ప్రభుత్వ పాలనలో అంచనాలకు అందనంత నష్టం వ్యవస్థలు విద్వాంసం విపరీతమైన అవినీతి అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని పట్టాలు తప్పించారు కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనేది చెప్పుకొచ్చారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఒక్కటైతే నేను ఒప్పుకునే పనే ఇక్కడైతే లేదు ఎందుకు అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు వ్యవస్థలను విద్వాంసం విపరీతమైన అవినీతి అన్నారు చ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత అవినీతి అన్నది చాలా అంటే చాలా మటుకు తగ్గిందనే చెప్పుకోవాలి ఇంతవరకు మేమున్న టైంలో ఏ పని చేయించుకోవాలన్నా వంద రెండు వందలు నూట యాభై ఒక ఐదు వందల దాకా ఇచ్చి పని చేయించుకోవాల్సిన రోజులని ఎలాంటి అమౌంట్ లేకుండా అన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చేయించిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవచ్చు మరి అది కంటిన్యూ అవుతుందా మళ్ళీ ఆ ప్లేస్లోకి తీసుకెళ్తారా ఏంటి అన్నది అయితే చూడాల్సి ఉంది ఇక మనం ఇక్కడ చూడొచ్చు సవాళ్ళున్న మెరుగైన పనితీరు కేంద్ర బడ్జెట్ నేడే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల వృద్ధి ఉద్యోగులు సృష్టించాలి వ్యవసాయ రంగంలో సంస్కరణల అవసరం దేశంలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి ప్రస్తావించిన ఆర్థిక సర్వే అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను తప్పు చేస్తే తరతమ భేదాలు చూడను రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడద్దు నన్ను యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు క కక్ష తీర్చుకోవాలంటే మొదట నేనే ఆ పని చేయాలి పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టారు ఆయన ఎలా స్పందించాలి వైకాపా నాయకుల్లా మనము చేస్తే ప్రజలు హర్షించరు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు సృష్టీకరణ ఇసుకలో ఎవరు జోక్యం చేసుకోవద్దని పునరుద్ఘాటన సో ఎక్కువగా ఈ మధ్యకాలంలో ప్రచారంలో ఉన్న ఏంటి అంటే టీడీపీ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని అలాగే జనసేన సభ్యులను కూడా చాలా కొట్టి చంపుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి దానిని ఈ వ్యాఖ్యలతో మనం చూడవచ్చు అది నిజంగానే జరుగుతుంది రాష్ట్రంలో అని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు కానీ ఈయన ఆయన యొక్క పార్టీ సభ్యులకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి ఇదైతే ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేదు అంటే చంద్రబాబు ఉన్నా ఎవరున్నా కానీ ఇలాంటి చర్యలు పాల్పడినప్పుడు ఎవరైనా సరే అది వాళ్ళ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా ఇలానే స్పందించాలి అని అయితే నేను కోరుకుంటున్నాను నేనే కాదు ప్రతి ఒక్క ప్రతి మనిషి కూడా అలాగే కోరుకుంటాడు ఎందుకంటే ప్రయాణం చాలా విలువైనది అది పోతే దాని వెనకాల ఉన్న కుటుంబం చాలా బాధపడుతుంది దానికి సంబంధించిందే ఇక్కడైతే చెప్పుకోవచ్చానమాట అంతేకాదు ఎప్పటి నుంచో ఉన్న కొన్ని వార్తలు ఇసుకలో ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పారు ఇది నిన్న మాటల్లో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది కూడా నిజమని నిర్ధారమైంది ఎందుకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇసుకలో ఎవరు జోక్యం చేసుకోవద్దని పునరుద్ఘాటన అని అయితే చెప్పుకొచ్చారనమాట దానికి సంబంధించిన న్యూస్ను కూడా హైలైట్ చేశారు ఇక్కడ మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో అని నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని వీళ్ళు దీన్ని హైలైట్ చేశారు కానీ ఎక్కడ కూడా ప్రాపర్ న్యూస్ అయితే వేయలేదు మీకు ఆల్రెడీ ఇందాక న్యూస్ చెప్పాను కదా అసలు ఎందుకు ఏంటి అని అన్నది అదే అనమాట ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్లో ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కనుక చూసుకుంటే ఆహార ధర దడదడ రెండేళ్లలో రెట్ రేట్లు రెట్టింపు వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం ఇక్కడ ఈ న్యూస్ చదువుతూ ఉంటే నాకైతే చాలా నవ్వు వస్తుంది ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాలుగా ఆహార ధరలు పెరిగితే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల పెరిగింది జగన్మోహన్ రెడ్డి యొక్క చేసే చర్యల వల్ల పెరిగింది అని చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు ఆహార ధరలు పెరుగుతూ ఉంటే అది వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణమని అయితే హెడ్లైన్స్లో వేసుకొచ్చారు ఇప్పుడు కాస్ట్లు వెళ్ళి చూస్తే అలా పట్టుకుని మంటను చురక దగ్గర పెట్టుకున్నట్టు ఉంటుంది అలా ఉంది ధరలన్నీ కూడా ఇప్పుడైతే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా వాతావరణ మార్పుల వల్లే కారణం అని అయితే చెప్పుకొస్తున్నారు వీళ్ళు ఇదంతా ఏంటి అంటే న్యూస్ పేపర్ ఈ మధ్యకాలంలో ఇలా అయిపోయింది ఇంకా మనం ఏం చేస్తాం దానికి సరే నెక్స్ట్ ఇంక చూసుకుంటే పాపాలకు నిప్పు ఇది ఆల్రెడీ మనం చూసాము మరి అది ఏం చేస్తారు ఈ ఇన్సిడెంట్ని ఎలాగా చూస్తారు ఏంటి అన్నది అయితే చూడాల్సింది ఇక ఐదేళ్లుగా అశాంతి నిన్న గవర్నర్ గారు మాట్లాడిన దాని ప్రకారం కాకపోతే ఆయన ఒక మా మంచి మాట ఏం చెప్పారంటే మన మంచే మన బ్రాండ్ అని అయితే ఒక చెప్పారు దానిని అందరూ కాపాడండి గెలిపించిన ప్రజలకు ఆకాంక్షలు ఏమిటో తెలుసుకోండి ఇసుకలో రాజకీయం చేయొద్దు ప్రతీకారిక రాజకీయాలే వద్దు అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్లే ఇక్కడ వేశారనమాట ఇక్కడ భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం డబ్బుంటే దానిని కొనవచ్చని చాలామంది నమ్ముతున్నారు ప్రతిపక్ష భావన కూడా అదే లోక్సభలో రాహుల్ గాంధీ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అఖిలేష్ ప్రతిపక్ష నేతలది మోసలి కన్నీరు యూపీఏ హయాం నాటి లీకేజీల గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారు అంటే ప్రధాన్ చెప్పారు నీటిలో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు అంతేకాదు ఇక్కడ టీచర్ల అక్రమ బదిలీలు రద్దు తొమ్మిది వందల పదిహేడు మంది బదిలీలపై ఫైలును తిరస్కరిస్తూ సీఎం కీలక నిర్ణయం అనేందుకు చెప్పుకొచ్చారు బొత్స హయాంలో అడ్డగోలు బదిలీలు పలు దఫాలుగా రెండు వేల నాలుగు వందల మంది ట్రాన్స్ఫర్ టీచర్ల నుంచి వందల కోట్ల వసూళ్లు ఎన్నికల ముందు చేసినవి ఇప్పుడు రద్దు పాత మండలాలకు కుదరదు తహసీల్దార్ల పునర్నిర్మా నిర్మాకపై సిపిఎస్ స్పష్టత గతంలో పనిచేసిన చోట పోస్టింగ్లు ఇవ్వద్దని ఆదేశం అని అయితే చెప్పుకోవచ్చా ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు మళ్ళీ వీళ్ళ కూడా యాక్చువల్గా పేపర్ న్యూస్ పేపర్ అంటే చెప్పడానికి చెప్పేది క్లియర్గా చెప్పడానికి మంచిగా చెప్పాలి అంతేగాని ఇక్కడ చూడండి జగన్ చిందులు అంట జగన్ చిందులు ఏంటి అసలు మాట్లాడేది పెట్టేది అన్నీ కూడా చాలా నీట్గా పెట్టాలి హెడ్డింగ్స్ ఇది ఎవరో హర్షించరు ఈ కరెక్ట్ కాదు ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా పోలీసులపై కసుబూసు ఇది న్యూస్ పేపరు ప్రొఫెషనల్ పేపరు లేదు అంటే ఏదో అక్కడ ఎక్కడ చదివే పేపరో అయితే అర్థం కావట్లేదు ఇలాంటివి మనం చదవాల్సి వస్తుంది ఓకే మేము చెబితే చేయాలి అనేక జిల్లాల్లో నిలిచిన ఫ్రీ హోల్డర్ రిజిస్ట్రేషన్ జగన్ హయాంలో మంత్రులు పెద్దల భూదంద చట్ట సవరణ ముసుగులో భారీగా కొనుగోళ్లు సామాన్య పేద లభ్యతలకు జరగని మేలు సవరణ చట్టం కొనసాగిస్తారా లేదా స్పష్టత ఇవ్వని కొత్త ప్రభుత్వం ఈ లోపే ఎమ్మెల్యేల తెరచోటన మంత్రాంగం అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళ హైలైట్ చేశారు ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో వేసిన న్యూస్లు అనమాట కానీ నాకు ఒక విషయం ఏంటి అంటే నేను ఈ పేపర్లన్నీ చదువుతున్నప్పుడు గత వారం పది రోజులుగా నాకు అనిపించింది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎంతమందికి ఎలాగ డబ్బులు ఇచ్చారు ఇంతమందిని ఎలా డబ్బులు డైరెక్ట్గా డీబీటీ రూపంలో ఇచ్చారనైతే నాకైతే ఇప్పుడు దాకా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ డేస్ అయ్యింది మరి ఫిఫ్టీ ఫోర్ అంటే ఫిఫ్టీ ఫోర్ అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫోర్ డేస్ మధ్యలో అయ్యింది మరి ఇన్ని రోజుల్లో అందులో ఏడు వేల కోట్లు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు అందులో ఉన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మరి అప్పుల్లో అప్పులు అయితే కరెక్ట్గానే తీసుకున్నారని అయితే అన్ని సంస్థలు అయితే క్లియర్గానే చెప్తున్నాయి వాళ్ళు ఏమి అధికంగా కూడా ఏం తీసుకోలేదు మరి ఇవన్నీ ఎలా చేశారన్నదైతే నాకైతే క్లారిటీ రావట్లేదు మీకు ఏదైనా క్లారిటీ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ ప్రభు న్యూస్ అప్డేట్స్లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ